ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అలాగే నాయుడు శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు దాదాపు 35 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అసెంబ్లీలో మీరు చేసినటువంటి అవినీతిని ఎక్కడ అచ్చెన్న నాయుడు గారు ప్రశ్నిస్తాడు మీ 151 మంది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలకి ఒక్కడే సమాధానం చెప్పగలే సత్తా ఉన్నటువంటి అచ్చెన్న నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో మీరు చేసే అవినీతి ఎవరు ప్రశ్నించరు కాబట్టి ముందు అచ్చెన్న నాయుడు గారిని అరెస్ట్ చేద్దాం అని చెప్పి లేనుకొని తప్పుడు అలిగేషన్ పెట్టి అనవసరంగా ఆయన అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఆడి గతంలోనే అచ్చెన్న నాయుడు మాత్రం రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని రాయడమేంది ఇది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క ఎస్సీలపైన దౌర్జన్యం చేస్తాం ఇంకో పక్క బీసీలపైన దౌర్జన్యం చేస్తాం వీళ్ళేనా ఓట్లేసింది నీకు ఆ ఎస్సీలు బీసీలు లేకపోతే నువ్వు గెలవయా స్వామి ఓట్లేసిన ఈ విధంగా హింసిస్తావా ఇది ఎక్కడ చట్టం ఇది ఎక్కడ రాజ్యాంగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఇది పద్ధతి కాదు నీకు 151 సీట్లు ఇచ్చారు మీకు మంచిగా పరిపాలించమని చెప్పి అంతేగాని ఈ విధంగా కక్ష సాధింపు చేయమని చెప్పి కాదు మీరు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఫ్యాక్షన్ లీడర్గా మీ తాతగారిని స్మరించుకుంటూ ఆయన చేసేటువంటి అరాచకాలని కూడా మీరు ఆ రాష్ట్రంలో చేయడం అనేది ఎంతవరకు మంచి పద్ధతి అని చెప్పి మేము అడుగుతున్నాం రెడ్డి గారికి అయ్యా ఆ భగవంతుడు చూస్తున్నాడు ఏం తప్పు చేసినా ఖచ్చితంగా ఇక్కడ శిక్ష తప్పించుకోవచ్చు కానీ అక్కడ మాత్రం శిక్ష తప్పించుకునే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా మీరు పైకి చూస్తా భగవంతుడి పైన అవుతారు మీరు నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు అందరూ కూడా జీసస్ని నమ్ముతారు ఎక్కడ బైబిల్లో ఈ విధంగా కక్ష్యాధి చేరు చేయమని ఎక్కడ చెప్పలా బైబిల్లో నీ వలే మీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి వాక్యాలు ఉన్నాయి తమకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాయనేటువంటి వాక్యాలు ఉన్నాయి ఇవన్నీ మీరు రోజు చదువుతున్నారు బైబిల్ కానీ మీరు ఈ పనులు చేస్తున్నారంటే నిజంగా కడుపు రగులుపోతుంది ఖచ్చితంగా ఆ భగవంతుడు ఊరికే ఉండడు ఖచ్చితంగా అంతకంతకు అనుభవిస్తారు